వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలుగవ రోజు లాక్ డౌన్ సందర్భంగా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు రోడ్డు మీద తిరిగే అభాగ్యులకు అన్నదానం నిర్వహించిన మున్సిపల్ వర్గం. వేములవాడ నాంపల్లి శాంతినగర్ హాస్పిటల్లో వైద్యం వికటించి మహిళా మృతి. కేరళ ప్రభుత్వము తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలకు మూడు నెలల కాలం ప్రతి మనిషికి 30 కేజీల బియ్యము, అలాగే పౌర సరఫరాల ద్వారా 16 రకాల వస్తువులను ఉచితంగా ప్రతి కుటుంబానికి 3 నెలల వరకు నెలకు 7,000 రూపాయలు అందించాలని, కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్కరికి సరైన ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధముగా వెను వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గుర్జాల శ్రీధర్, కూర్మ రాజేష్, కుడుకాల కిరిబాబు, రవి, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం గొప్పలు చెప్పుకుంటారు కదా, మరి ఈ ధనిక రాష్ట్రంలో ఈ పేదలు మధ్యతరగతి ప్రజలు మీ కండ్లకు కనబడతలేదని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. మరి పేద ప్రజలను మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ కోవిడ్ పరిస్థితుల్లో? పట ఎక్కడ కూడా ఆక్సిజన్లు అందే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కోవిడ్ టీకాలు వేసిన సందర్భాలు కూడా కనబడతలేవు. కనీసం ఇప్పుడు పనిచేసుకుందామన్నా కూడా మీరు ఈ రకంగా ఆంక్షలు పెట్టి పేద ప్రజల నడ్డి విరుసుడే కనబడుతుంది తప్ప కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలు లేదు. ఇప్పటికైనా రాజన్న సిరిసిల్ల సిపిఎం పార్టీ పక్షాన కేరళ తరహాలో లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న బడుగు బలహీన వర్గాలకు ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం ఇచ్చుకుంటూ, అలాగే నెలకు 7,000 రూపాయలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఈ 3 నెలల కాలం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, అలాగే డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి ఈ పేద ప్రజల పట్ల. ఇప్పటికే నడ్డి విరిగిన పరిస్థితుల్లో పేద ప్రజానీకం చాలా క్షీణించిపోయారు. అందులోన మళ్ళీ ఈ 10 గంటల వరకు అనేది కూడా ఇది మీరు ఈ 10 గంటల టైం కూడా మీరు పునరాలోచించుకోవాలి. కనీసం మధ్యాహ్నం 2 గంటల దానికి వెసులు పాటించి సామాన్య సన్నకారు చిన్నకారు ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చిన్న చిన్న పరిస్థితుల వల్ల చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళు ఖైదీలో కంపడి చేసుకున్న ప్రజానికం ఉంటుంది కాబట్టి వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సమయాన్ని మరి పునరాలోచించుకోవాలని చెప్పి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిల్లాలో అమలవుతున్న 4వ రోజు లాక్డౌన్ సందర్భంగా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను ఎస్పీ రాహుల్ హెగ్డే స్వయంగా పరిశీలించారు. ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని వైరస్ ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు స్వీయ రక్షణ కంటే మించింది మరోటి లేదని గ్రహించి కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా మాస్క్లు, భౌతిక దూరం పాటించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయాల్లో అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని, ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఏలు అనిల్ కుమార్, వెంకటేష్, ట్రైనీ ఎస్ఐ సంధ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల కోఆపరేషన్ మంచిగానే ఉంది. 10 o'clock తర్వాత ఆల్మోస్ట్ వాలంటరీ కంప్లైంట్ బట్ అక్కడ చిన్న ఎవరు ప్రజలు కూడా బయట రావద్దు. ప్రజలు ఎవరన్నా బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడుతున్నాం. నిన్న కూడా మనం 220 పీపుల్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక 10 షాప్స్ మీద కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. సో ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి, అనవసరంగా ఎవరు కూడా బయట రావు. వేములవాడ నాంపల్లి శాంతినగర్ హాస్పిటల్లో వైద్యం వికటించి ఇల్లంతకుంట మండలానికి చెందిన రజిత అనే మహిళ మృతి చెందింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన రజిత అనే మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపణ చేశారు. అనంతరం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కొడుకులు సారు ఒక్కొక్కటే విద్యా
గారు సారు నెల నెలకు రమ్మన్నారు సారు నెల నెలకు రమ్మని గురుకోతలు పెట్టిరు సారు ఎందుకు పెడుతున్నారు జరిగింది నిన్న జరిగింది ఏం జరిగింది చెప్పండి నిన్న కదా 15 తారీఖు 15 తారీఖు రమ్మన్నారు సారు ఎందుకు రమ్మండి అమ్మ నేను మొన్న ఫస్ట్ నాడు వచ్చిన అన్న సారు అమ్మ నువ్వు రావాలి అమ్మ నీ నాన్న అడిగి చూసి చెప్తా అమ్మ అన్నది సారు సరే అనుకో నిన్న నేను 14 నాడు కోలుకొని వచ్చిన సారు వచ్చినాక లోపలికి రమ్మన్నారు సారు నీగా నిన్ను ఇచ్చామన్నారు అయ్యా నీగా నిన్ను వీసిరు అయ్యా అప్లికేషన్ చేయాలన్నారు అయ్యా మరి ఇప్పుడు నువ్వు డిలివర్ చేసి చెప్పబోతు బిడ్డ నేను బట్టలు నచ్చుకోలేదన్నా అయ్యా నేను పైసలు నచ్చుకోలేదు అన్న అయ్యా ఒకటే 10,000 నచ్చుకున్న ఆయన అయిపోయినాయి అన్న అయ్యా నువ్వు కన్ను చెప్పి ఏది కట్టుకోమన్నారు అయ్యా మీరు ఎడుకోవాలి మీరు ఇన్ని చెయ్యరన్నా అయ్యా మరి డబ్బులు ఇవ్వనన్నారు అయ్యా మేము 1,800 ఇచ్చినా అయ్యా ఆ రక్తం తీసుకున్నారు అయ్యా రక్తంలో చేసిర్రు అయ్యా అని లేవు రాలేదు కానీ ఏదో తిన్నాను తిన్నదని చెప్పిర్రు అయ్యా అట్లయినాక మళ్ళీ చిత్తులకు దాగండ్లకు శరకర దాగండ్లకు కొమ్మన్నారు అయ్యా నా బిడ్డ నేను రెండుగా పని చదువుకొని వచ్చిన అయ్యా నా అల్లుడు నా బిడ్డ నేను నా కొడుకు ఇక్కడ పరీక్ష చేసుకున్నాం కాస్త గురించి అయ్యా ఇక్కడ పరీక్ష చేసుకోరయ్యా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కోసం చేస్తున్న కార్యక్రమాల్లో తమవంతు పాత్రగా టీఎస్ఐఐసి తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 1,19,00,000 రూపాయలను ప్రభుత్వానికి అందించారు. కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఇందుకు సంబంధించిన చెక్ను మంత్రి కేర్ తారక రామారావు సమక్షంలో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమిషనర్ రాహులే బొజ్జాకు అందించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు కరోనా వైరస్ సెకండ్ వేవ్ సందర్భంగా రాజన్న ఆలయం ముందుగల రోడ్డు మీద తిరిగే అభాగ్యులకు అన్నదానం చేశారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా లాక్డౌన్ అమలు అవుతున్న సందర్భంగా రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ వర్గం శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం సంయుక్తంగా అన్నదానం చేయటకు ఆలయం ముందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఆలయ ఏఈఓ సంకేపల్లి హరికిషన్, పర్యవేక్షకులు శ్రీరాములు, కౌన్సిలర్లు, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.